తల్లివంతులు మన అందరినీ కలుపుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళు వేరు మన వేరు అని చెప్తుందని ఇప్పుడు అర్థమైంది. వెల్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇవాళ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదండి, ఎందుకంటే వచ్చే వాళ్ళు మామూలు కాదు. సో వాళ్ళు రావాలి అని అంటే ఫస్ట్ మన మర్దల్స్ ఐ మీన్ లాగ్ అని మీకు వచ్చే తెలిసిపోద్ది, వాళ్ళు రావాలి కాబట్టి వేరే మై మర్దల్స్. ఏంటది ఇక్కడ ఎంత పెద్ద గుంట, నేను ఉన్నాను కదా గుంట. ఏంటేంటి అవన్నీ, ఏంటి నాకు అర్థం కావట్లా. మరి మన బాస్ ఇదే కదా బావా. నువ్వేంటి నాకు అర్థం కావట్లా. పాష్ POSH పాష్ స్పెల్లింగులు తప్ప ఏటి రాదు. నాకు అర్థం కావట్లా ఎందుకు మీరు ఇద్దరు ఇలా తయారై వచ్చారు. బ్యూటీ విత్ సిటీ బావా, ఇక్కడ ఆ ఊర్దాని చేసుకుంటే ఏమొస్తుంది నీకు, అది నన్ను చేసుకుంటే సిటీ పబ్ కల్చర్. ఏటో ఈ కాలం గుంట్లో సిటీ పబ్ కల్చర్, తాగడాలు తిరగడాలు ఎంతసేపు ఇదేనా మీకు. మరి అవి వేసుకుంటే నువ్వు అందం కనపడతావు అప్పుడప్పుడు. అయినా ఈ పల్లెటూరుదాన్ని చేసుకున్నావు అనుకో, రోజు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నీ ఎదురు వస్తా, నువ్వు వెనక్కి వచ్చే టైప్కి నేను మళ్ళీ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటా, నీకు ఆకలిస్తే మంచిగా నా చేత్తో వండి పెడుతూ ఉంటా, నీకు మూడ్ వచ్చింది అనుకో ముద్దలు పెడతా ఉంటా. మీకంటే ఈ మూడు మేకప్ లాంటిది తీసేస్తే పోయిద్ది, మనకు అలా కాదు జిడ్డులాగా మీలాగా. ఇగో నువ్వు అవన్నీ కాదు కానీ ముందు ఊరిచ్చే బావా, ఇక్కడ నీ కోసం బోలెడు మంది ఉన్నారు. సరే ఒక పని చేయండి, వాళ్ళని తీసుకొని రండి ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమలు అనురాగాయలు ఆప్యాయతలు ఎలా ఉంటాయో నాకు చూపించండి, నాకు ఏ ప్లేస్ నచ్చితే ఆ ప్లేస్కి వస్తాను నేను. వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళని తీసుకొని రండి. ఎలాంటి Welcome, welcome to Family Star. అసే గుర్తుపట్టా ఎవరు నువ్వు? ఇరుగాడు తెలుసా, ఇరుగాడు సూర్యగాడు మల్లిగాడు వాళ్ళందరూ ఎవరు నాకు కూడా తెలియదు, తెలిసి ఉన్నాను అడిగిన. సార్ నమస్తే, మీరు టెంప్టింగ్ స్టారా ఫ్యామిలీ స్టారా? అదే ఆల్మోస్ట్ ఆల్ టెంప్టింగ్ స్టార్ లాంటిది అండి. మనం కూడా టెంప్టింగ్ స్టారే, నన్ను కూడా అమ్మాయిలు చూస్తే టెంప్ట్ అయిపోతారు, బట్ నేను టెంప్ట్ గాను ఎప్పుడు కూడా, చాలా ఆచి తూచి అడిగేస్తాను. మనకి ఆచి తూచి అడిగేడాలి ఉండవండి, అడిగేడాలి అడిగేడాలి అంటే మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ కాస్ట్యూమ్స్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. జనరలీ మీరు కాస్ట్యూమ్స్ ఏ మిషన్ తో కుట్టిస్తారండి? వాషింగ్ మిషన్ తో. వాషింగ్ మిషన్ తో మిమ్మల్ని అడిగాను కదా, ఇట్స్ మై మిస్టేక్. లిప్స్టిక్ అనేది చెరిగిపోవడం, మిస్టేక్ అనేది జరిగిపోవడం చాలా కామన్ అండి. హాయ్, ఐ యామ్ లిప్స్టిక్ రిమూవర్. అర్థం కాలేదు ఒకసారి అని చెప్తాను. వద్దులేండి, నా మనోభావాలు దెబ్బతింది. అన్న నీకు నాకు సిమిలర్ పోలికలు ఉన్నాయన్న. నేను రైతు బిడ్డ, నువ్వు కసి బిడ్డ. నాకు కోరిక మిగిలిపోయింది అన్న, ఈ కాటరాజ్ తోని పుష్పరాజ్ మేనరీజన్ చేయాలని ఉంది అన్న. అమ్మా మంచి మ్యూజిక్ వేయండి. చాలా ఆనందంగా ఉంది మన ఊరు నుంచి అందరిని తీసుకొచ్చి ఇక్కడ అందరినీ పరిచయం చేసినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్యామిలీ స్టార్స్ కి వచ్చినందుకు. ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ.
ఎవర్రా నువ్వు అసలు బామ్మర్ది ఎవరికి బామ్మర్ది ఎవరు బామ్మర్ది నాకు నేను బామ్మర్ది చంపేసాడు ఎప్పుడు నువ్వు ఏ ముందుకు ఒకటే ఫ్లాట్ లా ఇద్దరం ఒకటే మంచం ఒకటే కంచం ఒకటే దాన్ని ఒకటే దాన్ని వేసుకొని ఇద్దరం అనుకో మర్చిపోయినావా సరే ఇట్లా గుర్తు చేస్తా ఏంటి నువ్వు బయటకు పోతుంటే నేను రూమ్ బయట సేఫ్టీ పెట్టి గుర్తు అదే కీస్ ఎక్స్ట్రా కీస్ కరెక్ట్ గుర్తొస్తుంది చూడండి పార్క్ పోయినాం ప్రియాన్ తీసుకొని పోయినాం చేసినావు ఇటు ఒక చేసినావు మాస్టర్ నేను డాన్స్ మాస్టర్ నువ్వు పులిహార మాస్టర్ ఆట మాస్టర్ కదా మంచి ఆటగాడు నీలాంటి చూసాను కళ్ళలో కళ్ళలో దాచాను రోజ్ ఈ రోజు ఆ టైటానిక్ షిప్ లో ఉండుంటే ఆ టైటానిక్ షిప్ ఆ రోజు మునిగేదేగా ఓ అసలు చూడా నవ్వుతుంటే బుగ్గల్లో చిన్న చిన్న హోల్స్ పడతాయి నా హోల్ లైఫ్ అందులో బ్రతికేలా అనిపిస్తుంది ఆ మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే అన్నా ఏం చేస్తున్నావు అన్నా ఏం చేస్తున్నా జస్ట్ సిగ్గు మొగ్గలేస్తుందిరా నాకు ఒక అమ్మాయిని చూసి సిగ్గు మొగ్గలేసింది అన్న చివరికి మొగ్గయ్యా ఎవరు ఎందుకు వచ్చిర్రు సిటీ తోపాని పనుకోపో సిటీ అంటే అది కాదురా నాయన పట్నం ఏమంది పట్నవు ఏమంది పట్నవు అరే సార్ నీకు కేంద్ర ఏం కావాలి మా అక్కున్నది అక్కతో పెళ్లి చేయాలి బావకి మాకు కూడా అక్కు ఉంది అక్కతో చేయాలి బావకి బావ నావాడు నేనే చేసుకుంటా మీరు పక్కకి వెళ్ళండి మీరు ఇలాగా ఇక్కడ కొట్టుకోవడం కాదు యాక్చువల్లీ మీరు గేమ్ ఆడి గేమ్ గెలవండి ఆ గేమ్ లో ఇది ఏదైతే ఫోర్స్ ఉందో గేమ్ లో చూపించండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు నేను సపోర్ట్ చేస్తాను ఏంటి బాధేటి ఏమైంది వచ్చిన వాళ్ళందరితో పులారు కలిపేస్తున్నావు నేను చూస్తున్నాను అంటే నా వెనకాల ఎవరు లేరు ఇది ఒక ఎర్రిపప్ప ఏం చేసుకుంటే ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు నా వెనకాల ఎవరున్నారు తెలుసా చాకే షేక్ అయిపోతావు తెలిస్తే మా పెద్దరాయుడు బాబా వస్తున్నాడు ఎవడీడు న్యాయం చేయడానికి వచ్చాడు వాడు నాకే న్యాయం చేసిడు నీకు చెప్తాను న్యాయవాడు ఒకసారి నమస్కారం పెట్టవా నమస్కారం థ్యాంక్ యూ ఏంది 10 రూపీస్ ఖర్చీఫ్ కావాలి ఖర్చీఫ్ కావాలి ఏమైంది ఎవరు పిలిచారు నన్ను నేను చెప్తా ఏమైంది ఇక్కడ ఎర్ర కూర్చుంది ఈ అమ్మాయిని ఆయన ఉన్నాడు చూడు పులిగొర కలిపాడు అయ్యా నువ్వు చూసావా నేను చూశానయ్యా నువ్వేమవుతావు అమ్మాయికి తమ్ముణ్ణి నీ సాక్షించలేదు నెక్స్ట్ నెక్స్ట్ నేను చూసా ఏం చూసావు పులిగొర కలపడం నువ్వు అమ్మాయికి ఏమవుతావు తమ్ముణ్ణి అయితా నీది కూడా చెల్లదు నీ పిల్లం సాక్ష్యం చెల్లుతుందా అమ్మాయి బంధువులు కాకుండా వేరే వాళ్ళు ఉంటే చెప్పండి నేను చూసా తాతయ్య తాతయ్య నాకే ముత్తాత రాకుండా నేను తాతయ్యది రారా పెదరాయుడు గారు కొంచెం చూసేవ్వండి తీర్పు పెదరాయుడి తీర్పు ఆఖరి తీర్పు పెదరాయుడి తీర్పు శాసనం అన్నమాట ఆ అమ్మాయి నువ్వు పులిహోర కలిపావు అని సాక్షులు వచ్చారు కాబట్టి అట్టా తాలి వెళ్ళి పెదరాయుడు గారు నాతో కూడా పులిహోర కలిపాడు అట్టా తాలి వెళ్ళి పెదరాయుడు గారు నాతో కూడా కలిపాడు అట్టా తాలి వెళ్ళి దాని కట్టమా కాదు ఇల్లే కట్టు ఇల్లే కట్టు ఏంటి అసలు నేను పిలిచిందెందుకు పొట్టి పెదరాయుడు పెదరాయుడు తీర్పు ఆఖరి తీర్పు నేను పోయి పాటలు వాయించుకుంటా పాటలు వాయించుకుంటా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1 చాలా సింపుల్ ఈ టీమ్ నుంచి ఒకరు వస్తారు ఈ టీమ్ నుంచి ఒకరు వస్తారు అండ్ ఇక్కడ మీకు ఒక ఆడియో ప్లే అయింది ఆ ఆడియో ఒక సినిమాకి సంబంధించి ఏదైనా అవ్వచ్చు అది జాగ్రత్తగా విన్న తర్వాత అది ఎప్పుడైతే ఆగిద్దో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే వెళ్ళి ఆ బాల్ ని పిక్ చేయాలి ఆపోజిట్ టీమ్ కూడా ఆన్సర్ తెలిస్తే ఆ పక్కన వాళ్ళ చేతిలో నుంచి ఆ బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి అక్కడ ఒక సైరన్ ప్లే అయింది ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి ఓకే సో ఇన్ కేసు మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అనుకో మీకు ఒక పాయింట్ రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకో ఎవరికి ఏం పాయింట్ క్లియర్ క్లియర్ సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు మా సైడ్ నుంచి మా బౌలర్ మా సైడ్ నుంచి హీరో అంటే బౌలర్ బౌలర్ అంటే హీరో
జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. మా సైడ్ నుంచి మా టేస్టీ తేజ అప్పటి నుంచి నేనెళ్తా అంటున్నాడు. సౌండ్ ఆలు మగలు ఆడే ఆటలు, అత్త కోడన్ల కొట్లాటలు, సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు. ఈ సాంగ్ పల్లవి పాడండి. ఏంటండి, ఏం గుర్తొచ్చిందండి బాబు అలా పడుతున్నారండి? ఒక షోలో ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. సరే నీకు ఆన్సర్ తెలుసారా? తెలుసా, పాడే అక్కడే అక్కడి నుంచి పాడే. ఏందన్న స్టార్టింగ్? నీకు 10 seconds టైం ఉంది, ఇలా చెప్పపోతే. ఊరు పల్లెటూరు ఫ్రమ్ బలగం మూవీ. ఊరు పల్లెటూరు సాంగ్ కరెక్టే, కానీ దానికి ముందు ఒక పల్లవి ఉంటది, అది పాడాలి. కొడో వినోనే ఓని పల్లెల్లే బావలేదు అదిరిపోయింది అన్న. నేను సింగర్ ని కాదు, యాసిడ్ లిరిక్స్ చూస్తున్నా, బట్ ట్యూన్ వచ్చేసింది. కాదు ట్యూన్ అని కాదు, ఫస్ట్ ఇప్పుడు ఏదైతే పల్లవి పాడాలి అని చెప్పాను నేను అన్న. సో దానికి ముందు వచ్చే పల్లవి ఏదైతే ఉండాలి, లిరిక్ అట్లీస్ట్ 1 line అన్న పాడితే అప్పుడు ఏదన్నా ఉంటుంది. ఒకటి కూడా గుర్తు రాకుండా. కొడోరి పల్లె పల్లెటూరల్లే, కోడి ఉండింది పల్లె ఉండిద్ది అన్న, కోడి ఉండింది పల్లె ఉండిద్ది అన్న. రెండు తినే ఐటమ్స్ కోడి పల్లీలు ఇయే చెప్తున్నారు అను. కొడూరు మల్లే ఓ పల్లెటూరే వచ్చింది నాకు. నువ్వు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ ఆడియో వస్తుంది చూద్దాం. కెన్ యూ హ్యావ్ ద ఒరిజినల్ ఆడియో ప్లీజ్ సాంబా? కోడోర పల్లే కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ రామ రామ. ఆల్మోస్ట్ ఐ మీన్ ఫస్ట్ లైన్ లో పాడాడు కాబట్టి కన్సిడరింగ్ దట్ దట్స్ అ రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. మనం చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకొని ఉంటాము. మీకు ఈ నాటు రాకెట్లు తెలుసా? చిన్నప్పుడు పైకి వేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ ఇద్దరికి ఈక్వల్ గా 10 రాకెట్స్ పెట్టాం. ఎవరైతే ఎక్కువ హైట్ తో ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నారు. అసలు ఇప్పుడు ఆట ఎవరి మధ్య జరగబోతుందంటే పల్లవి ప్రశాంత్ అండ్ సందీప్ మాస్టర్. ఎవరిది ఎక్కువ హైట్ వెళ్తాది అని? ఓకే, సో ఇప్పుడు ఇద్దరు తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారు, ఒకటి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తారు. ఓకే, గాట్ ఇట్? రెడీ? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. స్లోగా, డోంట్ టేక్ ప్రెషర్, మెల్లగా. నన్ను గుర్తేసుకో మాస్టర్. ఇంకోటి ఉందా మాస్టర్? లాస్ట్ ఉన్నది. మళ్ళీ స్రవంతి మనకు కలిసి వచ్చింది. ఇద్దరు వండర్ఫుల్ గా ఆడారు, కానీ మాక్సిమం ఎక్కువ హైట్ రీచ్ అయిన రాకెట్స్ అయితే
ఇట్స్ అశు అండ్ టీమ్, కంగ్రాచులేషన్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. అరే బిడ్డ ఇది గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యు. ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంకా 2 questions ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ కనుక మీరు రైట్ ఆన్సర్ చెప్తే స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు అవుతారు. ఒకవేళ మీరు చెప్తే కనుక టై బ్రేక్ కింద ఒక క్వశ్చన్ ఆడతాం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. సో సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సిలకలూరుపేట నుంచి సుబ్లక్ష్మి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో అక్కడ సిలకలూరుపేట సుబ్బలక్ష్మి అయితే మా అమీర్పేట అశ్విని. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు బాల్ కోసం ఓన్లీ ఆడియోనే ప్లే అయింది. నేను క్వశ్చన్ అడుగుతాను, ఆడియో పూర్తిగా వినండి, విన్న తర్వాత అప్పుడు క్వశ్చన్ అడుగుతాను, సరేనా? రెడీ, 3 2 1 సాంబా సౌండ్. Okay, so here comes my question. ఈ డైలాగ్ ఏ సినిమాలోని? తీసుకో తీసుకో లాగే. Come on, Ashwini. Come on, Ashwini. Hey, come on. ఏంటి ఆవిడ ఉందా అక్కడ, ఏంటి ఆవిడ ఉందా అక్కడ? ఆన్సర్ తెలుసా మీకు? మర్చిపోయాను క్వశ్చన్. మరి ఏం తెలుసా? నేను చెప్తా. సరే, లాస్ట్ టైం ఆ డైలాగ్ ఏ సినిమాలో ఉంది? దానికి ఎంత టైం ఉంది? 5 4 1 4. రాములో రాముల మూవీ, వాట్ ఇస్ దట్? రాములో రాముల అలవైకుంఠపురం నానా. 3 అలవైకుంఠపురం. అలవైకుంఠపురం ఇస్ absolutely wrong answer. The right answer is నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. నువ్వు అంత జోష్గా పరిగెడితే నీకు ఆన్సర్ తెలుసు అనుకున్నాను. నాకు అనుకున్నా పోలే, వాళ్ళకి రాలేదు కదా, మనకు అదే సంతోషం. అంత హ్యాపీగా ఉందో అవన్నీ చూస్తుంటే. చిన్నప్పుడు ఎప్పుడు చెద్దన్నం తినడం, పొద్దున్నే లేచి అది కూడా మంచి గుడ్డుకారంతో ఉల్లిపాయతో తినడం అంటే ఇదే వేరు. సో మీకు అర్థమైపోయి ఫస్ట్ గేమ్ మాండి వాళ్ళు. సరే, గెలిస్తే తినిపిస్తావా? మీ వైపు గెలవండి, అప్పుడు మిగిలితే అప్పుడు డెఫినెట్ తినిపిస్తాను. ఇది చాలా ఈజీ. ఏంటంటే చెద్దన్నం తినాలి, మొత్తం ఫినిష్ చేయాలి విత్ గొడ్డుకారం, అది కూడా ఫినిష్ చేయాలి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సో మీ సైడ్ నుంచి వస్తుంది? మా సైడ్ నుంచి మా బంగారు కొట్టు పూజక్క. తింటారా, ఆడతారా జెన్యున్ గా? లేదు వద్దు అని అంటే డ్రాప్ అవుతానంటే అయిపో. రెడీ, 3 2 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండుగో
ఫస్ట్ ఫినిష్ చేసింది డెఫినెట్లీ తేజ, కానీ ఎక్కువ క్వాంటిటీ రైస్ బౌల్ లో వదిలేసింది కూడా తేజనే. తను చాలా తక్కువ క్వాంటిటీ వదిలింది. సో దిస్ రౌండ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. కానీ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఆడపిల్ల అయ్యుండి ఒక్కసారి కూడా వాటర్ తాగలేదు, కనీసం ఆనియన్ ఒక్కసారి కూడా బయట చేయలేదు తను. కంటిన్యూస్ గా ఎక్కడ ఆగకుండా అంతే ధైర్యం తిన, ఈడన్న పాపం కొంచెం కారం వచ్చి తట్టుకోలేక వాటర్ తాగాడు లేకపోతే ఉల్లిపాయలు తిన్నాడు. ఆడపిల్ల అయ్యుండి అంత నిజంగా అంత ధైర్యంగా ఆడడం, అంత ఎక్కడ కూడా తగ్గకుండా ఆడడం అనేది చాలా వెరీ గ్రేట్ థింగ్. ఏమైతుంది నీకు? మండుతుంది. నా కింద ఎట్లే మండి, ఊరంటే ఏంటి అనేది చూపించారు. సో టూ క్వశ్చన్స్ అయిపోయినాయి. టూ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత కూడా యు ఆర్ విత్ 1 పాయింట్. లాస్ట్ క్వశ్చన్, ఇది మీరు ఆన్సర్ చేస్తే అప్పుడు టై బ్రేక్ కింద ఇంకోటి ఆడాలి. మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పేస్తే స్ట్రైట్ అవే మీరే విన్నర్స్. సో ఫైనల్ క్వశ్చన్ ఆడడానికి, నువ్వు ఫైనల్ అంటే వాడికి 3 వచ్చింది అన్న, లేనిపోయింది. ఫస్ట్ రౌండ్ లోని ఫైనల్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పెద్దపురం నుంచి ప్రశాంత్ వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా చూసావా, మహేష్ బాబు లాంటి కట్అవుట్ ప్రిన్స్ యావర్. మీరు ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ హ్యాపీగా గేమ్ ఆడాలి అన్నమాట. మీ టీం గెలవడానికి మీరు అలా మీట్. ఓకే, అసలు అది నాట. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో రెడీ సంబ ఆడియో రెడీ, 3 2 1 సౌండ్. బైక్ ను చూసే ఒకటి లోపల ఇంకోటి, గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. ఈ పాట ఏ సినిమాలోనిది? వస్తున్నారు అందరూ, డైరెక్టర్ చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటున్నారు. గేమ్ స్టార్ట్ అనగానేమో ఒకళ్ళొకరు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది కూడా మీరు బయటకు వచ్చేసిన తెలిసి. నువ్వు పట్టుకుంటే బాగుంది, ఈయనైతే లేపు మనిషిని ఇట్టించాడు వేస్తున్నాడు. ఏంటో అసలు, ఏదో నిన్న మొన్నే బయటకు వచ్చినట్టు ఉంది మాకు గేమ్ చూస్తుంటే. సరే ఇంతకీ ఆన్సర్ ఏంటి? అంటే స్ట్రాటజీ ప్లే చేశారు మీరు, స్ట్రాటజీ ప్లే చేశారు మీరు. ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా బాల్ పట్టుకోవాలి ఫస్ట్. వాడికి అదే చెప్పాడు అభి కైసా ఖేలే అర్జున్ రెడ్డి. వావ్ సూపర్. మీరేమనుకుంటున్నారు? నేను ఆలోచించిన, నాకే తెలియలేదు, నా ప్రయత్నం నేను చేయాలని చేసిన. సరే ఒకవేళ ఇదే మండే రోజు అండి, ఆయన ఏమో చెప్పాడు అర్జున్ రెడ్డి అని, మీరు ఏం చెప్తారు దానికి ఆన్సర్? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, బరాబర్ కాదు. మీరు మీరే మాట్లాడతారు. ఇది నీ దృష్టిలో ఉంది, ఇది నా దృష్టిలో ఉంది, ఇది నీ పర్సెప్షన్, ఇది నా పర్సెప్షన్. ఆన్సర్ తెలియకుండా పోయి బాల్ పట్టుకున్నావు, మంచిగానే ఉంది, అది నా పర్సెప్షన్, అంతే కదా? కాదు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కాదు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు తెలుసు, నేను కరెక్ట్, నేను కరెక్ట్ ఉన్నాను. నేను ఊరికిపోయి పట్టుకుంటే సుబ్బు లెక్కలు తెలిసేమో అనుకున్నా. సుబ్బు లెక్కలే నువ్వు గిట్లా అనుకోలే నేను.
ఎందుకు తెలుసా? చెప్పు బరాబర్ మీరు ఇద్దరు చెప్పు నువ్వు ఒకటే అంత చెప్పు నువ్వు చెప్తా అంతదేంటి చెప్తున్నా మీరు చెప్పిన అర్జున్ రెడ్డి ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. పాగలే మూవీ నా పాగల్ పాగల్ కాదు దాస్కా ధమ్కీలోది అది. సో ఈ రౌండ్ లోని మీరు అసలు ఏమీ ఆన్సర్ చేయలేదు, వాళ్ళు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారు కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ శ్రవంతి అండ్ టీమ్. Very good. Congratulations. ఇంకెందుకు ఆలస్ సో ఇందాకలాగే మనం చిన్నప్పుడు మనం ఊర్లో ఆడే గేమ్స్ కొన్ని ఆడాము, మంచి ఫుడ్ తిన్నాము అంతా మన జరిగింది. సో అలాగే ఖోఖో అని ఒక గేమ్ ఉంటుంది తెలుసుగా, సో మీకోసం కూడా భాస్కర్ ఎందుకో నాకు మీ టీమ్ కి బ్యాట్ నువ్వే చేస్తావు భయంగా ఉంది నాకు. సో ఫస్ట్ ఒక టీం వచ్చి ఇక్కడ కూర్చుంటారు అండ్ ఆపోజిట్ టీం నుంచి ఒకరు వస్తారు. సో వాళ్ళని ఎంత టైంలో అవుట్ చేస్తారు, అలాగా ఆపోజిట్ టీం నుంచి ముగ్గురు వస్తారు. సో ముగ్గురికి కలిపి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టీమ్ ఇస్ టేకింగ్ 2 మినిట్స్ ఆఫ్ టైమ్, లెస్ దాన్ 2 మినిట్స్ టైమ్ లోని ఆపోజిట్ టీమ్ అవుట్ చేస్తే మీరు విన్నర్స్ అవుతారు. ఓకే 2 మినిట్స్. సో ఫస్ట్ అవుట్ చేయడానికి ఏ టీమ్ వస్తుంది? అవుట్ చేయడానికి మనం వెళ్దామా? ఫస్ట్ మీరు వస్తారు అవుట్ చేయడానికి. సో ఆల్ ద ఎంటైర్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు పొజిషన్స్ లో ఉంటే వాళ్ళ టీమ్ వాళ్ళు వస్తారు. కో ఇచ్చిన తర్వాత ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏదో ఒక సైడే పరిగెత్తాలి అండ్ కో ఇవ్వకుండా పక్కన వాళ్ళు ఎవరైనా లెగిస్తే అది ఫౌల్ అయింది గుర్తుంచుకోండి. సో మీ సైడ్ ఎవరు వస్తారు ఫస్ట్? ఒక్క నిమిషం, ఒక్కటేదో ఉందంటే చెప్పేస్తాడు పాపం. యా ఈజీగా అవుట్ అవుట్ అయ్యేదానికి అన్న దగ్గర ఏదో ట్రిక్ ఉందంట. మందాగితే నువ్వు అనవసరంగా రే రియాజ్ నువ్వు బ్యాడ్ అవుతున్నావు వాడి వల్ల. సరే ఎవరు వస్తారు మీ టీం నుంచి ఎవరు వస్తారు? ఇప్పుడే తిన్నాడు కాబట్టి అరగాలి కదా. టేస్టీ తేజ, తేజ దా కమ్ ఆన్ రెడీ 3 2 1 గో. ఇది దేవుడు దేవుడికి ఇచ్చాం ఫస్ట్ ఆట. ఈ దేవుడు దయమవుతుందా? ఇప్పుడు చెప్పు నేను బ్యాడ్ అయినా బ్యాడ్ ఈడే బ్యాడ్ కొంచెం. మరి 1 సెకండ్ లో అవుట్ అయ్యాడు, మరి 1 సెకండ్ లో అవుట్ అయ్యాడు. అది కూడా ఇట్లా అగ్గేస్తుంది. ఆయనకి గేమ్ అర్థమయ్యే లోపు అవుట్ అయిపోయాడు. ఏమేన్ ఏమేన్ అయిపోయి పొజిషన్ ప్లీజ్. రెడీయా నెక్స్ట్ మీట్ మీరు ఎవరమ్మా? నో నన్ను నమ్ముకో. మాస్టర్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీయా? రెడీ 3 2 1 గో. కూర్చోరా మాస్ అట్లీస్ట్ ఒక 2 రౌండ్స్ అన్న తిరిగారు. వాడున్నాడు వాడున్నాడు. గుడ్ జాబ్ మాస్టర్ ప్లీజ్. సో లాస్ట్ మీ టీమ్ నుంచి ఎవరన్నా ఫీమేల్ రావాలి కంపల్సరీగా. ఆబ్వియస్లీ ఇంకా అశ్విని. అశ్విని ఆన్ స్టేజ్. అశ్విని కమ్ ఆన్ రెడీ 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 3 2 1 గో. అన్న చీటింగ్ అయిందన్న, జస్ట్ చెప్పినా అయితే అయితే లేకుంటలేదు.
నేను యాక్చువల్లీ ఈచ్ టీమ్ కి ఒక 5 మినిట్స్ అన్న పడతాదేమో అవుట్ చేయడానికి అనుకున్నా. మీరు ఇప్పుడు దాకా ఆడిన ముగ్గురు 9 సెకండ్స్ లో అవుట్ అయిపోయారు మొత్తం హోల్ టైమ్. మీకు ఇంకో ఛాన్స్ ఏమిస్తానంటే ఇంకో ఇద్దరు ఉన్నారు అరే భాస్కర్ ఈయన ఎలిమినేట్ చేయొచ్చుగా కొంచెం మీ టీమ్ నుంచి ఇంకా మిగిలిన ఇద్దరు కూడా రావచ్చు. ఎంత మాక్సిమం టైం తీసుకుంటారో చూద్దాము. దానికన్నా తక్కువ టైం లో వాళ్ళు అవుట్ చేస్తే ఆమె వాళ్ళని మీరు అవుట్ చేస్తే అప్పుడు మీరు విన్ అవుతారు. ఒక 30 సెకండ్స్ దొరకకుండా ఉంటే ఏం చేస్తాం? వస్తున్నాడా? వద్దు, మేము ఒప్పేసుకుంటున్నాం, మేము ఓడిపోయామని ఆయన ఆడేటట్టయితే వద్దు. వాళ్ళేమో ఓడిపోతే అక్కులు చేసుకుంటారు, మేము బయటకు పంపడం. కొంచెం ఎంకరేజ్ చేయి టాలెంట్ని. ఓకే సో నెక్స్ట్ ఎవరు ఎవరు రెడీ? రెడీ 3, 2, 1 గో. నేను అలాగ వేయను, నాకు ఇట్లా నా నేను. నువ్వు తిరిగి రావాలి మధ్యలో నుంచి, చేయి పెట్టకూడదు. అనా నువ్వు చెప్పు, కో రూల్ ప్రకారం అవుటా కాదా? యాక్చువల్లీ ఒక రూల్స్ ప్రకారం అయితే అది అవుట్. మధ్యలోంచి వెళ్ళి చేస్తే అవుట్ కాదు. పర్సన్ ఇటుండి ఆ పక్కన పర్సన్ మనకు అందితే తాకితే గనక అది దట్ ఈస్ నాట్ యాస్ ఫౌల్, ఇట్ ఈస్ అవుట్. అది నాకు తెలియదు కదా. నీకు తెలియదా? ఇప్పుడు దాకా ఎంత గొడవ చేసింది దీనికోసం? రియాస్ మీరు ఆల్రెడీ ఎపిసోడ్ లో బ్యాడ్ అవుతున్నారు, ఇప్పుడు ఏదో కంటెంట్ ఇద్దామని మళ్ళీ. సో లాస్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? ఒక్క నిమిషం, నాకు అర్థమైంది ఏంటి అంటే మేము ఇవాళ మొత్తం అవుతున్నామని. సరే ఏదో ఆశ పడుతున్నాడు, వెళ్ళు. అన్నా ఎంత పడతావు? ఈజీగా 30 మినిట్స్. 30 మినిట్స్? 30 మినిట్స్? అంటే బరాబర్ బయటకు తోసేస్తా నేను. తోస్తావా? తోస్తా. సరే ఆల్ ది వెస్ట్, చూద్దాం ఓవర్ ఓవర్ పోతారా బయటకి. రెడీయా? రెడీ 3, 2, 1 గో. నేను అప్పటికి చెప్పిన నాకు అది అచ్చుబాటు రాదు ఇట్లా ఒక్క ఛాన్స్. అరే మేము ఒక 2 సెకండ్ రా, 1.5 సెకండ్ నన్ను అంటున్నావు మళ్ళీ నువ్వు. అలాగంటాడుతాను ఓ చిట్టి పావురమ. ఎవరు పుట్టారు? ఎవరు ఇగో గేమ్ లో మైనస్? మీ ఇద్దరు అసలు ఎవరు? నేనా? ఎవరు? నేనా? ఎంత వాళ్ళు ట్రై చేసి మేము ఎంత మొత్తం టీమ్ అంతా కలిపి అట్లీస్ట్ 30 సెకండ్స్ ఇద్దామని రావట్లే, మీ ఇద్దరు వాళ్ళు 22 సెకండ్స్ వచ్చింది. తప్ప ఎక్కడ జరుగుతుంది అంటే మీది మీదకి వస్తున్నారు, అట్లా రావద్దు. భయం అవుతుందా? నా ఆగిపోయినావు. భయం అవుతుందా? నా ఆగిపోయినావు. 22 సెకండ్స్ కన్నా తక్కువ టైమ్ లో 21 సెకండ్స్ లో వీళ్ళు అవుట్ చేసినా సరే మీ టీం విన్ అవుతారు. 8 సెకండ్స్ మన ప్రాబ్లం అవుతుందా? అయ్యా ప్లీజ్ అయ్యా, నీకు దండం పెడతా. 5 సెకండ్స్ లో 5 సెకండ్స్ కానీ ఒకటి చిన్న ఏంటంటే పక్కన ఉండాలి, అంటే డిస్టెన్స్ మాకు. ఇగో నీకు ఇంకా సిగ్గు రాలేదా? Okay, done. Yes. All the best. Please take your seats. Amma, ready? Amma, ready? నేను చూసుకుంటా తర్వాత. ఫిక్స్ ఇదే అప్లై అయ్యే విన్ గెలుస్తున్నాం. నాకు ఎందుకో మీ టీం బ్యాడ్ అవుతారని వాళ్ళు అనిపిస్తుంది. రెడీ ఆడిన తర్వాత విన్ ఇస్తారు, ఇప్పుడు ఏమి ఇచ్చేస్తారా? ఆడిన తర్వాత సెకండ్ బ్యాడ్ కూడా రెడీగా ఉంది. రెడీ సో ఫస్ట్ మీ టీం నుంచి మా టీం నుంచి ఆడడానికి పంప్ సెట్ చేద్దాం. రెడీ 3, 2, 1 గో. అసలు ఈయన ఈయనెందుకు పట్టుకున్నాడు? ఈయన ఈయనెందుకు పట్టుకున్నాడు?
మాస్టర్ అసలు కోకొట్టలేదు, నువ్వు ఎందుకు లేసావురా దగ్గరగా ఉన్నావు. మాస్టర్ అక్కడ దాకా వెళ్ళి వెనక్కొచ్చి నిన్ను ఎవడలేకపోన్నాడు రా తిరుతున్న. నువ్వు ఎందుకు లేచిన కో అన్నట్టు మరి ఎవడరా హక్ చేసుకుంది ఫస్ట్ రాగానే అవుట్ అనగానే. రెడీ 3 2 1 గో. వాడు భాస్కర్ గాడు ఇడిదిరి కూర్చున్నాడు, ఈయన ఇలా కూడా కూర్చోలే ఇడిదిరి కూర్చున్నాడు. ఆడ ఇలా వెళ్ళిపోయి ఈయన లేచిపోయి కో ఇచ్చాను అంటాడు. ఆల్మోస్ట్ ఆల్ సదాం ఒక్కడే ఇప్పటిదాకా 15 సెకండ్స్ ఆడాడు. 8 సెకండ్స్ ఆడితే మీరు విన్నారు సార్, 7 సెకండ్స్ ఆడితే టై. ఓకే 3 2 1 గో. మీరు ఆడే నాటకం ఏమైంది తెలుసా, వాళ్ళు ఒక్కడే 54 సెకండ్స్ ఆడాడండి. మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నా. ఇది మామూలుగా ఎవరికొని 5 సెకండ్స్ లోని ఇద్దరు అవుట్ చేస్తే చాలు మీకు విన్ ఇస్తా. 5 సెకండ్స్ రెడీ రెడీయా రెడీ రెడీ రండి. నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ప్రశాంత్ వస్తున్నాడు. రెడీ 3 2 1 గో. అసలు వాళ్ళ లెగ్ కొడుకు కో ఇచ్చిన తర్వాత మర్చిపోయి ఇద్దరు ఒకే సైడ్ కూర్చుంటున్నారు ఇటే ఇద్దరు. మీ టీం అందరూ కూడా 22 సెకండ్స్ లో అవుట్ అయ్యారు. సద్దాం ఒక్కడే 54 సెకండ్స్ ఆడాడు. అండ్ 5 సెకండ్స్ లోని ఇద్దరు అవుట్ చేయండి అన్నాను. పల్లవి ప్రశాంత్ ఒక్కడే 51 సెకండ్స్ ఆడాడు. సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. సి ఫస్ట్ రౌండ్ మీరు విన్ అయ్యారు, సెకండ్ రౌండ్ వాళ్ళు విన్ అయ్యారు, ఫైనల్ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. ఎందుకు ఓడిపోయామంటే కాదు చెప్తా 30 నిమిషాలు ఆడతా అని చెప్పావు, సరే అప్పుడు ఎంత అవుట్ చేస్తానంటే 0.00 అంటే వాళ్ళు అవుట్ కదా నేనేం చేయాలి చూడని పోయిందా. కళ్ళలో నుంచి వస్తున్న నీళ్ళు కనిపించకూడదని కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను బ్రేక్ ఇయ్యరా, నేను ముందే చెప్పా బ్యాడ్ అవుతావు రాను ముద్రా అని. నాకు నాకన్నా బాధ ఏంటంటే అయ్యా ఆ కాళ్ళతో కోయడం నాకు అర్థమైతే లేదు. కాళ్ళతో ఎందుకు ఇచ్చినావన్నా, కాళ్ళతో ఎందుకు ఇచ్చినావన్నా. వాడు లేచి కాళ్ళతో కొడుతున్నాడు కోపాన్ని వాళ్ళు ఎవరని. సందీప్ మాస్టర్ కొట్టాడు ఇక్కడ. మాస్టర్ ఏమో ఇడి ఇడి కూర్చున్నాడు కన్ఫ్యూజ్ అయ్యి ఇటు వస్తున్నాడు ఏంటని ఇడి తిరిగి కూర్చున్నా. బట్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గైస్, థాంక్ యూ అన్న ఆర్డర్ ఎంటర్టైన్మెంట్, థాంక్ యూ. కొట్టరా కొట్టు తీరు మారో before moving on to the next round. Family Stars is not just entertainment, it's also emotions and lot of surprises. ikkada unna kontha mandi unna ishtamaina vyaktulu gurinchi gaani eppudu cheppukoleni gaani ikkada cheppali anukunte this is a platform. Let me start with Teja. yelo
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంతకుముందు ఒక రియాలిటీ షోలో కలిసి ఆడిన వాళ్ళమే. అండ్ అంతకుముందు దాకా వీళ్ళెవరు తెలియదు నాకైతే, ముఖ పరిచయం కూడా లేదు. ఆ యొక్క గేమ్ షోకి వెళ్ళి ఒకళ్ళు ఒకళ్ళు పరిచయం అయ్యాం అండ్ చాలా దగ్గర అయ్యాం. అక్కడ ఉన్న రోజుల కన్నా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మంచి బాండ్ అనేది ఏర్పడింది అన్న మా మధ్య. థ్యాంక్స్ ఒకరికి, సారీ ఒకరికి చెప్పాలనుకుంటున్నా. ఓకే ప్లీజ్. థ్యాంక్స్ అంటే అందరికి ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చినందుకు. స్పెషల్ థ్యాంక్స్ అయితే సుబ్బు కన్నా, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నా మనస్ఫూర్తిగా ఒకరికి సారీ చెప్పాలనుకుంటున్నా, వాళ్ళకి పర్సనల్ గా చెప్పాను. అండ్ ఎవరో కాదు, మా పూజా బాబా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చెప్తాను ఎందుకని కూడా. పూజ ఐ మీన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మాతో పాటు ఆడదామని వచ్చిందన్న. తను వెళ్ళిపోవడానికి నేను కూడా ఒక కారణం అయ్యానన్న. అప్పుడు నాకేం అనిపిల, అది ఆటలో ఒక భాగమేలే అని చెప్పి లైట్ తీసుకుని అందరిలాగే అయిపోయింది అనుకున్నా. వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత పాప వీడియోస్ చూశానన్న, తను ఆ గేమ్ షోకి వెళ్ళడానికి ఎంత ప్రిపేర్ అయిందో నాకు తెలిసిందన్న. వాళ్ళ ఫాదర్ యొక్క ఐ మీన్ లాస్ట్ విష్ అనుకోవచ్చు అన్న, అందులోకి వెళ్ళి పాప పెర్ఫార్మెన్స్ చేయడం అనేది. ఆ విషయం తెలీదు, ఆటలో భాగంగా నా వల్ల తను వెళ్ళిపోయింది. నేను సీరియస్లీ నా జర్నీ మొత్తం మీద నేను రిగ్రెట్ అండ్ సారీ ఫీల్ అయింది ఆ ఒక్క విషయానికి అన్న. నేను పర్సనల్ గా కూడా చెప్పాను, బయట కూర్చున్న తన వీడియోస్ అని చూసి నేను చాలా ఎమోషన్ అయ్యాను. అరే నాకు తెలియదురా, నాకు తెలిస్తే ఇలా చేసేవాడిని కాదు అని నేను చెప్పుకున్నానే కానీ అది నలుగురు మధ్య జరిగలేదు. ఓ అమ్మో, తెలుగు ప్రజానికి ముందు సీరియస్లీ చెప్తున్నా సారీ, అది వాంటెడ్ గా కాదు, అలా ఫ్లోలో జరిగిపోయింది, నువ్వు అర్థం చేసుకున్నావు, బట్ నాకు చెప్పాలని చెప్పాను. అండ్ నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా నీకు. ఫాదర్ ఎప్పుడు ఆయన మీతోనే ఉంటారు అనేది చెప్తున్నాను. డోంట్ ఫీల్ బ్యాడ్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇస్ దేర్ ఫర్ యూ. మీ ఫాదర్ మీతోనే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రీమ్ గా మిస్ అయినప్పుడు వేర్ ది షర్ట్ అండ్ స్లీప్. నేను ఏడవట్లేదు, బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకు నేను ఏడవడం అంటే అస్సలు నచ్చదు. ఆయన చూడలేరు నేను ఏడవడం అనేది, ఆయన చూడలేరు. నువ్వు కావాలని చేయలేదు, అది జరిగింది అండ్ యు డిడ్ నో. యాక్చువల్లీ ఆ షోకి వెళ్ళే ముందు రోజు, రేపు మార్నింగ్ నేను షోకి వెళ్ళాలి, ఈరోజు నైట్ ఆయన. ఐ డోంట్ నో ఏం చెప్పాలో తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ తేజ. Is going to be on my bed forever. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలి. దట్స్ వాట్ యువర్ డాడ్ విల్ ఆల్సో థింక్. సో డోంట్ క్రై అండ్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. లెట్ మీ టాక్ టు పల్లవి ప్రశాంత్ గారు. జర్నీ ఈజ్ లైక్ ఐ మీన్ సో ఇన్స్పైరింగ్ ఫర్ ఎవ్రీబడి. ఫార్మర్ నుంచి ఒక రియాలిటీ షో విన్నర్ దాకా ఈ జర్నీ ఎలా అనిపించింది? మీ ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? అన్న నార్మల్ గా నేను ఏం చేశాను అందరికి తెలుసు, కానీ వీడికి రాకముందుకు మా బాబు ఏం చెప్తాడు ఇదంతా ఎవరికి తెలియదు అన్న. మా బాబు చిన్నప్పటి నుంచి వాడే కష్టం. మా బాపమ్మ చెప్తుండే 20 రూపాయలకు ఊళ్ళో మోరు ఉంటది కదా, ఆ మోరు ఒత్తిపోసింది అన్న 20 రూపాయలకు తవ్వేడు ఒడ్ల కోసం. ఆ తవ్వేడు ఒడ్ల కోసం నెల రోజులు బల్లరకాడ జీతం ఉండు మా బాబు. హోటల్ పెట్టిండు, సైకిల్ పంచర్ చేసిండు, కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. మా బాపమ్మ మాకు చెప్తున్నప్పుడు ఆ బాధగా అనిపించింది. మా బాబు ఆ రోజు గెలిచినాక ఆడ వండుకున్నప్పుడు కోర్టు బయట అది ఇంకా నా మదిలో అట్లే ఉంటుంది అన్న. చెయ్యని తప్పుకు పోయినా, ఆ దేవుడు రాసి పెట్టినట్టుండి జైలు బువ్వ నువ్వు తినాలి అని. ఖచ్చితంగా నాకు అనిపించలే, కానీ ఆడ మా బాపు నా చూసినాక ఇంత బతుకు బతికి ఒక మంచి పేరు తీసుకురావాలంటే మా బాపు ఆడ వండుకున్నాడు అంటే నాకు కాలేదన్న. ఎందుకంటే నాకు నేను బతికేదే మా బాపు కోసం అన్న. నేను జైలుకు పోయినాక చాలా మంది బాధపడ్డారు, చాలా మంది సపోర్ట్ చేసారు. ధైర్యంగా నేనున్నా అని ముంగట్టుకొచ్చింది బోలే అన్న. బోలే గారు
ప్లీజ్. జైల్లో నేను 4 రోజులు ఉన్నా, నా కోసం ఎంతమంది లాయర్లు వచ్చారు, 60-70 మంది లాయర్లు స్టేషన్ కాడికి వస్తున్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నైట్ అర్ధరాత్రి 12 గంటలు దాటినాక ఆడికి వచ్చి ఏంది పరిస్థితి ఎటు తీసుకుపోయారు ఏంది అని అన్న గిట్లా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అట్లా ఇట్లా అని ఇది వాంటెడ్ గా చేసినా ఇట్లా అన్న సపోర్ట్ గా నిలబడ్డాడు. నిలబడి అన్న తినకుండా చెయ్యకుండా నా కోసం నిలబడి మా ఊరు రావాలని ఆడ ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరికి దగ్గరుండి ధైర్యం చెప్పి వాళ్ళకి అన్నం తినబెట్టి నా కోసం కష్టపడ్డాడు అన్న. నీ మేలు అసలు నేను మర్చిపోను అన్న. మనం అనుకునేటోళ్ళు మన కోసం రానప్పుడు కొంచెం బాధ ఉంటది, కానీ మా ఓడి బయటకు రావాలని అన్న పడ్డ తపన. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి అయినా అంజనను రాముని బాగా నమ్ముతా, దేవులను బాగా నమ్ముతా. రాముడు వనవాసానికి పోతుంటే లక్ష్మణుడు ఇట్లా తోడుకొస్తాడు, అంటే అన్న ఎట్లా కష్టపడుతున్నాడు ఏంటిది నా అన్నయ్య పరిస్థితి ఏంది అని ఎంబడొస్తాడు. అలాగే నేను జైలుకు పోతే నేను ఇట్లా నేను ఉంటా, నేను మనోనికి ఉంటా, మనోడు బయటకు రావాలి అంటే ఒక షోలకు వచ్చింది ఇట్లా రైతు బిడ్డ లోపల ఉన్నాడు పాట బిడ్డ, రైతు బిడ్డకు సపోర్ట్ చేయాలని వచ్చినప్పటి నుంచి నాకే సపోర్ట్ గా నిలబడ్డాడు అన్న. నేను ఏది ఆడినా తమ్ముడు గెలవాలి, నేనే పోతా తమ్ముడు గెలవాలని బయటకు వచ్చినాక ఇట్లా నా కోసం చాలా కష్టపడ్డాడు అన్న. ఇప్పుడు ఇది గెలిచిన ఇట్లా పోయి గానే పని చేసుకుంటున్నా, ఎందుకంటే నా పొలం నాకు అన్నం పెట్టింది, 10 మందికి అన్నం పెట్టాలని ఒక్కొక్కటే కోరిక. చరిత్రలు చెప్పుకుంటే రైతు ఉండే గిట్లా అని అట్లా. ఇప్పుడు మీ వల్లనే సాధ్యం అవుతుంది, ప్రతి ఒక్కరు రైతును కాపాడండి, రైతుకు తోడుగా నిలవండి. జై జవాన్ జై కిసాన్. ప్రతి ఒక్కరి లైఫ్ లోని హార్డ్ టైమ్స్ వస్తాయి, మన మంచికే జరిగింది అనే పాజిటివ్ యాటిట్యూడ్ తోనే మనం ముందుకెళ్ళాలి. సో మన వైపు న్యాయం ధర్మం మన వైపు ఉంటే డెఫినెట్లీ దేవుడు మన వైపే ఉంటాడు, ఇలాంటి మంచి మనుషులు కూడా మన వైపే ఉంటారు. ఇలాగే కంటిన్యూ అయితే కనుక రానున్న కాలంలోనే మనం రైతులు అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవాలి, ఏదో మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సపోర్ట్ ఫార్మర్స్ బికాస్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. A వెరీ కామన్ మ్యాన్ రైతు ఈ పొజిషన్ కు వచ్చాడంటేనే నువ్వు లైఫ్ లో గెలిచినట్టు, మీ బాపుని గెలిపించినట్టు. మేమందరం ఉన్నాం ప్రశాంత్. తమ్ముడు ఒక రైతు బిడ్డగా తన గట్స్ చూపిస్తుంటే నేను కూడా చాలా ఉప్పొంగాను. గుండెలో పాటలు అట్లు ఉప్పొంగినాయి. రైతు రైతు రైతో పాడుగాను నీరాతో, మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతోంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవునికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకొద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు. రైతు రైతు రైతో అనే పాట నేను చేసి రైతులకి ఈ పాట చేయుతనివ్వాలి అన్నటువంటి సంకల్పంతో ఉన్న నేను, తమ్ముడు ఆట చూసి రైతు బిడ్డగా తన లోపల తన చైతన్యాన్ని చూపిస్తుంటే నేను పాట బిడ్డగా వెళ్ళాలి అని చెప్పి నేను కంజర పట్టుకొని, రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ నువ్వురా, నీకు తోడు ఉన్నాడు ఈ పాట బిడ్డరా అని ఇదే కళ్ళ నీళ్లతో నేను అర్పితం చేస్తూ ఈ పాటను తనకు నేను అంకితం చేసిన ఈ పాట. ఇదే రైతు బిడ్డ గెలుపుతో బయటకు వచ్చిన తర్వాత జైల్లో ఉండటం అని చెప్పి నేను తట్టుకోలేకపోయినాది. నేను కన్నీళ్లతో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ప్రాధాన్యపడి, అందరూ గొప్పోళ్ళే, మనకు సందీప్ అన్న, యావర్ భాయ్, ఇంకా తేజ్ అన్న అందరూ కూడా మళ్ళీ వచ్చి నా వెనకాల నిలబడ్డారు. తర్వాత వీడియోలలో చూసినాక మస్తు బాధ అనిపించింది అన్న, మనోడు లోపాలు ఉన్నారని అందరు వచ్చి నా కోసం మాట్లాడుతుంటే మాకు మాటలు రాలేదన్న. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ హెల్దీగా ఉండాలని ఫ్యామిలీ స్టార్స్ టీమ్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. శివాజీ అన్న కూడా నేను చెప్తున్నా, నాకు ఫోన్లలో చాలా ధైర్యం ఇచ్చారు వారికి సందర్భంగా. శివాజీ అన్న కూడా ఎదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. నేను నమ్ముకున్నాను నా దేవుళ్ళ అందరి ఆశీర్వాదాలు ఉండాలని నా సైడ్ నుంచి అన్నకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నా. పరిచయం ఎప్పుడు Oh, man.
ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. ఓకే, సో థర్డ్ రౌండ్ మొదలు పెట్టాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చోవాలి. సో థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దాం ప్లీజ్. ఈ గేమ్ లోని చాలా కాన్సన్ట్రేట్ గా వినండి, రూల్స్ అన్ని క్లియర్ గా వినండి. ఈ రౌండ్ లోని మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్స్. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ దేనికి సంబంధించి ఉంటుంది అంటే, ప్రతి క్వశ్చన్ అడిగే ముందు దానికి సంబంధించి ఒక యాక్ట్ జరుగుతుంది ఇక్కడ. ఆ యాక్ట్ అక్కడి నుంచి దిగే దగ్గర నుంచి మళ్ళీ వెళ్లేదాకా ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయాలి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఒక 1 మినిట్ మాట్లాడుకున్నారు అనుకో, వాళ్ళ కాస్ట్యూమ్ గురించి అడగచ్చు, లేదంటే వాళ్ళు మాట్లాడుకున్న దాని గురించి అడగచ్చు. ఆ యాక్ట్ కి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా అడుగుతాను. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీమ్ కి ఆన్సర్ చేసే అధికారం ఉంటుంది, అంటే వాళ్ళకి వస్తుంది అన్నమాట ఆ ఛాన్స్ ఆన్సర్ చేయడానికి. ఒకవేళ బజర్ కొట్టి రైట్ ఆన్సర్ చెప్పారు అంటే ఆపోజిట్ టీమ్ నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, మీకు ఒక పాయింట్ వస్తుంది. అదే మీరు రాంగ్ చెప్పారనుకో, ఆపోజిట్ టీమ్ మీ టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు, మీ వాళ్ళ ఇష్టం. ఎక్కడికి పోయినా ఎలిమినేషన్ అన్న, ఇంకోటి ఏముంటా. అండ్ ఇంకోటి, బజర్ కొట్టిన తర్వాత ఇమీడియట్ గా చెప్పాలని ఏం లేదు, వెనక్కి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఫస్ట్ ఒక ఆన్సర్ వచ్చింది అంటే అదే నేను తీసుకుంటాను. సో రెడీ, టైమ్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. 3, 2, 1, గో. ఐస్ రావాలా, తీసుకోవాలా, పోవాలా, తీయ తీయగా తీయగా. ఐస్ ఫుల్ ఐస్, గీత ఐస్, కోన్ ఐస్, వెనిలా, పాండస్, మ్యాంగో, బనానా, ఐస్ వరియర్. ఐ మా ఇంత చల్లగా ఉంది, ఐస్ అని ఐస్ ఉందా? జర ముంగడు వస్తే మంచుకుంటుండే, ఎందుకన్నా ఇప్పుడు బయటికి పోయింది. ఎవరు నలవరు నలవరు ఎదవ తెలియదారులు చూపించుకే. ఐస్ అంటే ఐశ్వర్య, నీ పిల్లమ్మ ఐశ్వర్య అంటలే నేను. నీకేం కావాలి? కప్ ఐస్ క్రీమ్ కావాలి? పామ్ ఐస్ క్రీమ్ ఉంది. ఏంటది జోక్ చేసిన? వెనీలా వద్దు, గ్రేప్స్ వద్దు, మ్యాంగో వద్దు, ఇంకా ఇది బాగుంటది, వద్దు వద్దు తీసుకో. ఇంకోటి ఏదైనా ఉందా? గదే ఉన్నది, అయిపోయినాయండి. సరేలే, ఒక పైసలు తీసుకో. ఎట్లుంది? బాగుంది. అదే అదే ఐస్ నాదే కదా ఇచ్చింది నీకు. ఈ అవ్వా భలే ఉన్నావు. ఐస్ ఇంకో తీసుకోడా? ఏ నువ్వు వద్దరా, వాళ్ళకి అమ్ముకో, వాళ్ళకి అమ్ముకో, ఐస్ ఐస్ ఐస్. నాకు నాకు నాకిన నాకిన అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సద్దాం ఆ బాక్స్ నుంచి మొత్తం ఎన్ని ఐస్ క్రీమ్స్ అతను చేతికిచ్చాడు? ప్రశాంత్, ఎన్ని ఐస్ క్రీమ్స్ అతను చేతికిచ్చాడు? ఎన్ని చేతికి ఇచ్చాడో తెలిస్తే చాలు, నెంబర్ చెప్తే చాలు. 5, 5. 3 పేలు ఇప్పించిండు, తర్వాత 2 తీసుకో ఇది తీసుకో అని చెప్పాడు. 5 ఇస్ అబ్సల్యూట్లీ. రైట్ ఆన్సర్. హైట్ ప్రాబ్లం వల్ల మిస్ అయింది బజర్. నువ్వే ఇంకా ఫస్ట్ ముందు వచ్చావు, నిన్ను చూసి ఆయన ఫాస్ట్ పరి వచ్చాడు అంటే పొట్టడ్డు వచ్చింది అర్థమయ్యేవాడి. ఎవరైతే ఫాస్ట్ గా బజర్ కొడుతున్నారు అనిపిస్తుందో వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు, ఎవరైతే ఇంటెలిజెంట్ గా అనిపించారో వాళ్ళని ఎలిమినేట్ చేయండి ఎలాగైనా. Ready for the second question? Yes. But before that, let's have the second act. So, 3, 2, 1, go! Doom tadi, dwara pudi, rar radi, gwalla pudi, kasti pudi, karam pudi, kinda vadi, meeda vadi. Ma pillatar maatada kodu nimshala aitundi. కులుకులు 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 కులుకులు. హలో చెప్పు. డాడీ ఏడినా? డాడీ అరే నాకు ఫోన్ చేయలే. నీకు చేయలే, మయా చేసి నాకు. కులుకులు 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 కులుకులు. హలో, నేను కూడా నీ ఫోన్ లేపలే, మయా ఫోన్ లేపుకున్నా. బాయ్. హలో సీనో, చెప్పు సీనో. ఏం చెప్తున్నావు? నేను ఆ సీన్ ఇప్పుడు అన్నం తిని కూర్చున్న సీను. ఏం కూర? కాకరకాయ. చేదు లేదు అంటే మా అమ్మ చెక్కరేసి వండిన సీను. అయ్యో నీ మాటలకు తీయకుంది కదా. అయ్యో అబ్బా వద్దు సీను, అయ్యో ఒక ముద్ది ప్లీజ్. అబ్బా ఒక ముద్ది. ఏ సీను, నువ్వు మా అమ్మాయి అవన్నీ నేర్పేలే సీను, ఇది అంటే అడగొద్దు. సరే ఇదంతా ఒక అగ్గి గట్టిగా ప్లీజ్. మా సీను సత్తా తనాడు. ఓయ్ అమ్మ తల్లి, ఒక ఒక ప్లీజ్ ఒక ముద్ద. బాయ్ సీను, బాయ్ బాయ్. హలో హలో బాయ్ సీను, నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుండు, బాయ్. సో ఇప్పుడు ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఫోన్ చేసిన రింగ్ టోన్ ఎన్నిసార్లు అన్నాడు? యా నంబర్తో పాటు మీరు కూడా అన్నిసార్లు అనండి. 3, 2, 1, గో. 6 times. 6 times, ఓకే. ఇప్పుడు అనండి. కులుకులు కులుకులు.
మీరు రెండు సార్లు అన్నారు కదా, రెండు సార్లు మీరు, రెండు సార్లు మీరు అనండి. రింగ్ టోన్ అయితే పర్ఫెక్ట్ గా అన్నారు ముగ్గురు. నంబర్ మీరు ఏదైతే 6 చెప్పారో దట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఎలిమినేషన్ టైం. సో ఇద్దరు ఒక్కొక్క పాయింట్ లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3 యాక్ట్స్ లోని 3 క్వశ్చన్స్ లోని 2 ఆన్సర్స్ ఏ టీమ్ రైట్ చెప్తే ఆ టీమ్ విన్నర్స్ అవుతారు, రాంగ్ చెప్తే ఆపోజిట్ టీమ్స్ విన్నర్స్ అవుతారు. సో హీ కమ్స్ యువర్ 3rd యాక్ట్. వి హావ్ ఎ 3-2-1 గో. మా చిట్ట పిలాపాల కమ్స్ ఏ క్వశ్చన్. లాస్ట్ లోని తను మొత్తం ఎన్ని కాయిన్స్ ఎరుకున్నాడు? లాస్ట్ లోని తను కాయిన్స్ ఎరుకున్నది ఎన్నిసార్లు? మూడు 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 కాయిన్లు ఎరిగాడు. 3 ఈస్ రాంగ్ ఆన్సర్. ఐఎమ్ సో సారీ. ఎందుకే ఇలా ఉండె లోపల ఇంత మంట రేపుతా. And the right answer is 5. Me turn. You can eliminate anyone. Sabu. So sorry. లాస్ట్ 2 క్వశ్చన్లు అసలు ఇప్పుడు అడిగే క్వశ్చన్, ఒక క్వశ్చన్ మీరు రైట్ చెప్తే విన్నారు, వాళ్ళు రాంగ్ చెప్పినా మీరు విన్నారు. వాళ్ళొకళ్ళు రైట్ చెప్తే నెక్స్ట్ టైప్ బ్రేకర్ కింద ఒక క్వశ్చన్ ఆడాల్సి వస్తుంది. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, నేను దేని గురించి అని అడగొచ్చు ప్లీజ్. ఓకే రెడీ, హియర్ కమ్స్ ద 4th యాక్ట్. 3-2-1 గో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. పేపర్లు ఎన్ని ఉన్నాయంటే అయిపోతారు కదా అందరూ. సో హీ కమ్స్ నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. ఆ అమ్మాయి డాన్స్ చేస్తూ కింద పడిపోయినప్పుడు పైకి ఎక్కడానికి ఏ హ్యాండ్ వాడింది? యా రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఈస్ అబ్సల్యూట్లీ. ఇక్కడ పడిపోయింది కదా అమ్మాయి, ఇలా వచ్చింది ఇక్కడికి వచ్చి ఇస్తే సద్దాం పైకి లాగాడు. రైట్ హ్యాండ్ రైట్ లెగ్. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. Finally, Shravanti and team, you won the episode. ఇది పెళ్ళేం కాదండి, పల్లెటూరు గెలిస్తే అటు వస్తానని చెప్పాను, సిటీ గెలిస్తే ఇటు వస్తానని చెప్పాను. మీరు ఏదైనా గెలవండి, నాకు ఒకే ఒకే కోరిక ఉంది. వద్దు, సుధీర్ గారితో ఒక కోరిక ఉంది. ఏదో తేడాగా ఉందండి. మీరు గెలవండి, బట్ నేను డాన్స్ చేయను. ఎపిసోడ్ నుంచి కుదరలేదు, నువ్వు ఇప్పుడు వచ్చి ఎవరు లాగుతున్నారు అర్థం కావట్లేదు. వాట్ అన్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ యూ ఆన్ ఫ్యామిలీ స్టార్.
ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ బాండింగ్ అండ్ గుడ్ టీమ్ స్పిరిట్. ఎంత కాదనుకున్నా అల్టిమేట్ గా మీ బాండింగ్స్ మీ అంత వచ్చేసిన మధ్యలో అయినా సరే కూడా ఎంటర్టైన్మెంట్ లో ఎక్కడా తగ్గకుండా హోల్ ఎపిసోడ్ ఎంటర్టైన్ ఆడియన్స్. సో అల్టిమేట్ గా ఎపిసోడ్ విన్నర్స్ శ్రవంతి అండ్ టీమ్. బట్ స్టిల్ ఎంటర్టైన్మెంట్ లో కానీ కాంపిటీషన్ లో కానీ ఎక్కడా తగ్గకుండా అశ్విన్ టీమ్, యూ ఆల్సో డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ గుడ్ ఫన్. గుడ్ జాబ్ గైస్, గుడ్ జాబ్. మీ బాండింగ్, మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్, ఇది వీక్ ఫ్యామిలీ స్టార్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ మోర్ ఫన్. అండి, బై బై.